నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 23 వార్డులకు 6 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 17 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 17 వార్డుల ఎన్నికలకు మొత్తం 18 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ 17 వార్డులలో 19,239 మంది ఓటర్లు ఉన్నారు. 18 పోలింగ్ కేంద్రాల్లో 100 మంది పోలింగ్ సిబ్బంది తమ విధులు నిర్వహించనున్నారు. 200 మంది పోలీసులు ఎన్నికల ప్రక్రియకు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవికి ఎస్టీ జనరల్ కేటాయింపు జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన సదుపాయాలు స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికలు జరుగుతున్న వార్డులలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణ సీఐ ఎస్ఐలతో కలిపి సుమారు 200 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి ప్రజలను ఓటు కోసం తప్ప బయట ఎక్కడా తిరగకూడదని ఆంక్షలు విధించారు. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా పట్టణంలో పాఠశాలలు, ప్రైవేటు వ్యాపార సంస్థలు మూసివేశారు. 18 పోలింగ్ స్టేషన్లో 17 వార్డుల్లో ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారు, గుంటూరు రేంజ్ డీఐజీ శ్రీ త్రివిక్రమ్ వర్మ గారు ఆధ్వర్యంలో నెల్లూరు ఆత్మకూరు ఎస్డిపిఓ శ్రీ కె వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో సుమారు 2 డిఎస్పీలు, మరి 3 సిఐలు, 10 ఎస్ఐలు, 200 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఆత్మకూరు పరిపాలక ఎన్నికలకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి వినియోగించుకోవాల్సిందిగా ఆత్మకూరు పట్టణ పరిపాలక ప్రజలకు కోరుతా ఉన్నాం. పరిపాలకులైన ప్రజలు బారులు తీరు ఉన్నారు. పోలింగ్ శాతం బాగా ఉంది. ఇక్కడ టౌన్లో ఉదయానికి 7 అయ్యేసరికి ప్రజలు వచ్చి క్యూలో నిలబడి ఉన్నారు చాలా పోలింగ్ స్టేషన్లు.